మరోవైపు ఎండలు మరోవైపు వానలు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి కొనసాగుతోంది రోహిణి కార్తెలు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ తరుణంలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని అంచనా వేసింది ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ నగరంతో పాటు మంచిర్యాల ఆసిఫాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి భూపాలపల్లి వరంగల్ హనుమకొండ సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కాగా హైదరాబాద్ లో ఉదయాన్నే చిర్చలులు కురిశాయి అయితే వర్షాలు కురిసినా పగటిపూట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ నుండి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ నగరంలో ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది